చేనేత కార్మికులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకుండా వదిలి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి నేతలకు అండగా నిలుస్తాను, నేతలతో పాటు నిలుస్తానని చెప్పి ఈరోజు దానికి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి నేతలు నేస్తాం పేరిట ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 ఊరైనా 106 ఊరైనా ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా నేతలకు చెప్పినటువంటి మన మాట నిలబెట్టుకోవాలని 6 మాసాల కాలంలోనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి చేనేతలకు మాత్రం 45-50 సంవత్సరాలకే పాపం జీవితంలో 100 సంవత్సరాలకి సరిపడా కష్టం చేస్తారు కాబట్టి 45-50 సంవత్సరాలకే వృద్ధాప్య బారిన పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి చేయలేదు, నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయేటువంటి కాబట్టి వీటిని గుర్తించి ఈరోజు వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా అయితే వయసు తగ్గించిస్తున్నామో అదే విధంగా ఈరోజు వీళ్ళకు కూడా దృష్టి నిలిపి కనీసం 2,000 లెక్కన మన ఆర్థిక సహాయం అందించేటువంటి విధంగా సంవత్సరానికి 24,000 కనీసం అందించాలనేటువంటి ఆలోచన చేసి చేనేత కుటుంబాల గురించి ఆలోచన చేసి ఈరోజు ఒక సర్వే పలు నియోజకవర్గంలోనే దాదాపుగా 547 కుటుంబాలకి 1,31,25,000 రూపాయలు చేనేత కుటుంబాలకు కొందరికి మాత్రమే వర్తింపు చేయాలనేటువంటి ఆలోచనతో కాకుండా అందరికీ వర్తింపు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చేసింది అని చెప్పి చేతులు దులుపుకుని వెళ్ళిపోకుండా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి రాబోయేటువంటి 2-3 రోజుల లోపల అన్ని కూడా నివేదిక తెప్పించి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎంతమంది అర్హతలైనటువంటి వాళ్ళు దీన్ని కోల్పోయారో గుర్తించి వాళ్ళందరికీ కూడా అందజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే దీన్ని వర్తింపు చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేనేత కుటుంబాలు ఎంతమంది అయితే ఆ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి 24,000 అందించేటువంటి బాధ్యత సమీప నియోజకవర్గంలో నాది అని చెప్పి